ఒక్కొక్కడు ఒక్కొక్క ఇష్టానికి ఏదో కాలం కలిసి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న కర్మ కొద్దీ ఈరోజు మీరు పదవులు అనుభవిస్తా, అధికారం అనుభవిస్తా. ఈరోజు మా నాయకుడిని ఇండైరెక్ట్గా చంపేశారు కదయ్యా, వైసీపీ వాళ్ళు చంపేశారు. ఇది రాజకీయ హత్య. ఇది కాకుండా దీని గురించి మేము మాట్లాడుతుంటే ఎవడో ఎదవన్నారు, ఎదవ వాడు వైసీపీ కార్యకర్త, వాడంటే వరుసకి కోడెల గారి వరుసకి అల్లుడు అంట వాడు ఎవడో. మరి వాళ్ళ ఇంట్లో నాకు పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు వాడిది. వాడు వైసీపీ కార్యకర్త, పెద్ద కొరపాడు ఇండిపెండెంట్గా ఓట్లు చేల్చడానికి విజయసాయిరెడ్డి గారు చెప్పిన దాని మీద అక్కడ నుంచున్నాడు. ఆ ఎదవన్నారు ఎదవ, వాడి చేత కేసులు పెట్టిస్తారా? దీన్ని నిగ్గు తెలుసు. అసలు ఎంట్రీనే లేదు వాళ్ళ ఇంట్లో, ఎంట్రీనే లేదు అతనికి. అలాంటి వాడిని తీసుకొచ్చి కేసులు పెట్టించి డీజీపీకి కేసులు ఇప్పించి శవరాజకీయాలు ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ ఈ శవరాజకీయాలన్నీ ఎవరు చేసేది? మట్టి కొట్టుకుపోతారు. నిజంగా చెప్తున్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నిజంగా అర్హుడేనా? నిజంగా ముఖ్యమంత్రి పదవి అర్హుడైతే చెప్పు, సంతాపం ప్రకటించు. అనురాధ గారు ఇంకో మాట మాట్లాడారు, 20,000 30,000 చేసే ఫర్నిచర్. మరి 20,000 30,000 మీరే అంటున్నారు కదమ్మా, మరి 20,000 30,000 అని తెలిసినప్పుడే ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? నిన్న ఎందుకు పెట్టారు మీరు ప్రెస్ మీట్? సింపతి కోసమే కదా, బుర్ర జల్లటం కోసమే కదా. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఏం ముసుగేసుకొని తిరుగుతున్నారండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూడాలి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని గుర్తించారు కాబట్టి, మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు ఓటేశారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ నైతిక హక్కు ఉందని సీఎం గా వ్యవహరిస్తున్నారండి. గుర్తుండాలా, 151 సీట్లు ఒకే వైపుతో ఒక మంచి తీర్పునిచ్చారు ప్రజలందరూ. మిమ్మల్ని వద్దు పొన్ని అని తరిమేస్తుంటే బుద్ధి లేకుండా వేలాడుతూ ఇంకా శవరాజకీయాలను ప్రోత్సహిస్తూ మీరు కొట్లాడుతున్నారు. బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు. రాజకీయం చెయ్యండి, అంతేగాని శవరాజకీయాలను చేయడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారని నేను అడుగుతున్నాను. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా శవరాజకీయాలు చేస్తున్నారు. అలాంటి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మనసున్న వ్యక్తి కాబట్టి ప్రజారాజ్యంలో ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది వైసీపీ ప్రభుత్వం అంటే ప్రజారాజ్యం పార్టీ, ప్రజారాజ్యం అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు కాబట్టి వైసీపీని గద్దెలెక్కించారు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత సహనపరుడు, ఎంత ఇది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మీరు ఎన్ని నిందలేసినా అతను భరిస్తూ ఎన్ని కేసులు పెట్టినా దొంగ కేసులతో బయటకు వస్తూ దొంగ కేసులు పెట్టినప్పటికీ కూడా ఆయన అన్ని కేసులను బయటకు వస్తున్నాడు. ఎందుకు కడిగిన ముత్యాల్లో బయటకు వస్తున్నాడు, ఎందుకంటే ఆ కేసులో దమ్ము లేదని ప్రతి ఒక్కరికి తెలుసు. మొత్తం కోర్టులు కూడా ఒప్పుకున్నాయి కాబట్టి ఈరోజు కడిగిన ముత్యంలో బయటకు వచ్చి తనేదో నిరూపించుకుంటున్నాడు. ఆ దమ్ము ధైర్యం లేకుండా మీరు స్టేజ్ తెచ్చుకున్నారు. బుద్ధుండాలా ఒకరి గురించి మాట్లాడినప్పుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం చాలా మంచిది కాబట్టి, గొప్పది కాబట్టి ఆయన సంస్కారంతో ఒక మాజీ స్పీకర్ అని, ఒక సీనియర్ నాయకుడు అని గౌరవించి అతను రాష్ట్ర ప్రభుత్వం తరపున లాంఛనప్రాయంగా ఒక ఒక మంచిని సాగనంపాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు జీవో పాస్ చేస్తే మీరు శవరాజకీయాలు చేస్తూ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసి ప్రభుత్వం ఏదైతే జీవోను పాస్ చేసిందో లాంఛనప్రాయంగా ప్రభుత్వం తరఫున మాజీ స్పీకర్ కోడ శివప్రసాద్ గారిని పంపించాలి, ఒక మంచి గౌరవం ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పాస్ చేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఈ రోజు మీరు శవరాజకీయాలు చేస్తున్నారు. అసలు మీకు బుద్ధుందా నేను అడుగుతున్నాను.